सुमार 600 కోట్ల తో నిర్మించినటువంటి చంద్రయాన్ 3 ప్లానటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ నందకుమార్ గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్తే అండి సో ఇవాల చాలా సంతోషకరమైన దినం అండి ఎందుకంటే మన భారతదేశం చంద్రమండలం మీద అడుగుపెట్టిన రోజు అది కూడా దక్షిణ ధృవభాగంలో ఎవరు కూడా వెళ్ళని ప్రాంతానికి మన దేశం వెళ్ళడం అనేది అదంతా కూడా మనం ప్రత్యక్షంగా విద్యార్థులని పెట్టుకొని చూడడం ఒక పండగదాలాగా దీన్ని సెలబ్రేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం సో అయితే ఇది ఇప్పటికే ఇక్కడతో అయిపోదండి ఇక 14 రోజుల పాటు ఇది మనకి ప్రస్థానం ఉంటుంది నెక్స్ట్ 14 డేస్ లో ఈ ల్యాండర్ లో ఉన్న 3 ఇన్స్ట్రుమెంట్స్ రోవర్ లో ఉన్న 2 ఇన్స్ట్రుమెంట్ సహాయంతో మన శాస్త్రవేత్తలు పరిశోధన చేయబోతా ఉన్నారు అయితే ఈ రోజుకి ఏంటంటే కొన్ని గంటల్లో ఈ ఒక ర్యాంప్ ఓపెన్ అయిపోతుంది ర్యాంప్ నుంచి బయటికి ఈ ఒక రోవర్ బయటికి వస్తుంది సో ఇలా ఈ ప్రస్థానం ఉండబోతా ఉంది సో అప్డేట్స్ మనకు వస్తాయి అదే కాకుండా ఇప్పుడు మన భారతదేశం చంద్రమండలంకి ఇప్పుడు దిగాం సో మనము నెక్స్ట్ ఆదిత్య L1 అనేది ఆల్్రెడీ రెడీగా ఉంది అది నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లోనే మనకి అనౌన్స్‌మెంట్ అయ్యే అవకాశం ఉంది అదే విధంగా గగన్యాన్ అంటే మనుషుల్ని భారతీయుల్ని అంతరిక్షంలో తీసుకెళ్లే ఒక కార్యక్రమాన్ని కూడా మన ఇస్రో చేపట్టింది సో ఆ కార్యక్రమాన్ని కూడా ఇన్స్ట్రక్ట్ చేస్తారని చెప్పుకోవచ్చు సో లెట్ us విష్ ఆల్ ది బెస్ట్ టు ది ఇస్రో సైంటిస్ట్ అండి ఇప్పుడు మనం ద థింగ్ వాట్ వి హావ్ టు డు నౌ ఇస్ దట్ ఇన్స్పైర్ ది ఫ్యూచర్ సైంటిస్ట్ సుమారు ఎంత ఖర్చు అవుతుందండి దీనికి అంటే ఇది చాలా మంది ఖర్చు అనే పదం వాడుతూ ఉన్నారండి ఇప్పుడు చూడండి ఒక దేశవాళి అందరూ కూడా మనము ఉప్పొంగి ఒక సైన్స్ సైంటిఫిక్ అంటే మన కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 51 ఏలో సైంటిఫిక్ టెంపర్ ప్రమోట్ చేయమని చెప్తోంది సో అట్లాంటిది చదువుకున్నవాడు కానీ చదువులేనివారు కానీ చాలామంది అసలు ఏమైంది సరిగా వెళ్తుందనే తెలుసుకునే పరిస్థితికి వచ్చారు సో లెట్ us హోప్ దిస్ ఈ ప్రస్థానం ఇంకా కొనసాగిస్తూ శాస్త్రవేత్తలు అనుకున్న విధంగా ఆదిత్య L1 గగన్యాన్ అతి తొందరలో వ్యోమగాములను కూడా అంటే నా విజ్ఞప్తి భారత ప్రభుత్వం నుంచి ఏంటంటే ఏదైతే వ్యోమగాములను సెలెక్ట్ చేశారో వారిని ముందుకు తీసుకొచ్చి మనందరికి పరిచయం చేయాలని కోరుతా ఉన్నాను సెలెక్ట్ అయినటువంటి స్టూడెంట్ ఇక్కడ ఉన్నాడు మీ పేరేంటి బాబు సార్ నా పేరు నిఖిల్ మాది వరంగల్ డిస్ట్రిక్ట్ నేను ZPHS నెక్కుండ మాది సో ఈ రోజు మన అందరికీ తెలుసు మన విక్రమ్ మన మూన్ పైన ల్యాండ్ అవ్వడం అంటే నేను సింపుల్గా చెప్తాను మూన్ పైన నేనే ల్యాండ్ అయిన అంతగా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి విక్రమే నా ఇన్స్పిరేషన్ అండ్ రేపు మేము రాబోయే రోజుల్లో 14 రోజుల్లో అక్కడ మూన్ పైన మన రోవర్ ఏదైతే ఉందో అవి కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంది ఆ ఎక్స్పెరిమెంట్స్ మేము లైవ్గా చూడే అవకాశం మాకు వచ్చింది సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఆ అవకాశం నుంచి ఏం సంపాదించుకోవాలనుకుంటున్నానంటే రాబోయే రోజుల్లో నేను కూడా ఇస్రోలో వర్క్ చేస్తాను కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఎలా వర్క్ చేస్తున్నారో వాళ్ళ ఎలాంటి పేషెన్స్ ఎంత పేషెన్స్ తోటి ఎంత టెక్నిక్ తోటి ఎంత స్మార్ట్గా వర్క్ చేస్తున్నారో అవన్నీ గెయిన్ చేసుకుని నా రాబోయే రోజుల్లో కూడా నేను అలానే వర్క్ చేసి నా ఇండియాకి గొప్ప పేరు తేవాలని నేను భావిస్తున్నాను మరో స్టూడెంట్ కూడా ఇక్కడ ఉన్నాడు బాబు నీ పేరు ఏం చెప్పమ ఒకసారి నేను వెంగళ స్టూడెంట్ 10వ తరగతి చదువుతున్నా తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్ ఆర్మూర్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ మాది అండ్ నాకు ఇప్పుడు మన చెన్నై 3 ల్యాండ్ అవ్వడం వల్ల నాకైతే చాలా గూస్ బంప్స్ అయితే వచ్చాయన్నమాట అండ్ చెన్నై 3 అనేది ఫస్ట్ ఇండియా శాటిలైట్ మన సౌత్ పోల్ మీద ల్యాండ్ అయింది అనమాట అండ్ ఇది ఒక బెస్ట్ అండ్ మనకి నా క్రేప్ అనేది బెంగళూరుకి వెళ్తున్నాను అనమాట లూనర్ ఎక్స్పెరిమెంట్ చూడడానికి థ్యాంక్ యూ అయితే ఇప్పుడు నువ్వు సెలెక్ట్ అయ్యావు కదా నువ్వు అంటే దీనివల్ల ఏంటి మనకి ఇప్పుడు పంపించాం చంద్రయాన్ 3 పంపించాం దీనివల్ల చంద్రుడిని పంపించడం ఏంటి లాభాలేంటి మనకు లాభాలేంటి లాభాలంటే అండి చంద్రుడి పైన హీలియం అనేది ఉంటుంది నేను సింపుల్గా ఒకటి చెప్తాను చంద్రుడి పైన హీలియం 3 అనేది ఉంది అది అక్కడ ఎంతో మోతాదులో ఉంది ఒకవేళ కనుక మనం కేవలం ఒక 10 కేజీలు మన ఎర్త్కి కనుక తీసుకొస్తే 10 సంవత్సరాలు మనం వరల్డ్ మొత్తం కరెంటు లేకుండా ఆ ఎలిమెంట్ తోటే మనము పవర్ లెక్క యూజ్ చేసుకోవచ్చు సో ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి రాబోయే రోజుల్లో మనకు తెలుస్తుంది ఇంకా సింపుల్ వాటిలో చెప్పాలంటే రాబోయే రోజుల్లో కూడా మన రోవర్ ఏదైతే ఉందో దానిపైన చాలా చక్కటి ఎక్స్పెరిమెంట్స్ చేసి మంచి రిజల్ట్స్ని తెస్తుందని నేను భావిస్తున్నాను అలాగే ఇప్పుడు మా గైడ్ టీచర్ని నేను ఇన్వైట్ చేయాలనుకుంటున్నాను సార్ కిషోర్ సార్ కమ్ ఎస్ మా గైడ్ టీచర్ సార్ కిషోర్ సార్ ఈ విద్యార్థులు తరిపించినటువంటి టీచర్ గారు ఇక్కడ ఉన్నారు సార్ నా పేరు కిషోర్ నేను సైన్స్ ప్యాషన్గా ఉన్నటువంటి ఒక గొప్ప టీచర్ని తనకు నేను ఒక టీచర్గా అవ్వడం ఒక గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను తను బెంగళూరులో ఉన్నటువంటి ఇస్రో కంట్రోల్ యూనిట్కి పోవడం అన్నది చాలా గొప్ప వరం ఇట్స్ ఎ గాడ్ గిఫ్ట్ దిస్ ఇస్ ఆల్సో గాడ్ గిఫ్ట్ ఈజ్ ద స్టూడెంట్ ఆఫ్ అవర్ ZPHS నెక్కొండ వరంగల్ మా యొక్క ఉపాధ్యాయులు తర్వాత మా హెడ్ మాస్టర్ గారికి ఒక గొప్ప పేరు తీసుకొస్తారని చెప్పేసి ఫ్యూచర్లో నేను భావిస్తున్నాను తప్పకుండా సుమారుగా 600 కోట్లతో
నిర్మించినటువంటి ఈ చంద్రయాన్ 3 సక్సెస్ఫుల్గా చంద్రుడి మీద దక్షిణ ధ్రువం మీద ల్యాండ్ అయింది. ఇది 14 రోజుల పాటు ఇక్కడే పనిచేస్తుంది. 14 రోజులు కూడా అక్కడ వెలుగు ఉంటుంది, అంటే డే టైం ఉంటుంది చంద్రుడి మీద. దక్షిణ ధ్రువం మీద ఉండి సుమారుగా 14 రోజులు అక్కడ కొన్ని ప్రయోగాలు చేసి అక్కడ అన్నీ కూడా మన ఇండియాకి అంటే శ్రీహరికోటల నుండి ఇస్రోకి పంపిస్తుంది. దాన్ని అనాలిసిస్ చేసి అది ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి చంద్రుడి మీద ఉన్నటువంటి ఏమేమి ఉన్నాయి, మనకి ఏ విధంగా ఉపయోగపడతాయని చూస్తారన్నమాట. ఇప్పటి వరకు చంద్రుడి మీద దిగిన 3 దేశాలు, అవి చైనా, అమెరికా, రష్యా. ఇక్కడ దక్షిణ ధ్రువం మీద తిరిగిన మొట్టమొదటి దేశం అయితే మన భారతదేశం అన్నమాట. ఇది చాలా గ్రాండ్ సక్సెస్, ఇది మన దేశానికి గర్వకారణం అన్నమాట అండి. ఇది చంద్రయాన్ 3 ప్రత్యక్షంగా అంటే చంద్రయాన్ 3 చంద్రుడి మీద ల్యాండ్ అవటం ప్రత్యక్షంగా చూసినట్టే అంటే టీవీలో ప్రత్యక్షంగా చూసినటువంటి విద్యార్థులు ఇక్కడ ఉన్నారు. మరి నీ పేరు? నా పేరు ఎం అక్షయ, నేను శ్రీ జ్ఞాన సరస్వతి స్కూల్లో చదువుతున్నాను. నీకు ఏమర్థమైంది ఇప్పుడు చంద్రుడి మీద దిగింది కదా, ఎక్కడ దిగింది, ఏమర్థమైంది ఒకసారి చెప్పు. ఇప్పుడు చంద్రయాన్ 1-2 ఫెయిల్ అయినప్పటికీ మళ్ళీ చంద్రయాన్ 3 రూపంలో మా చంద్రయాన్ 3 మిషన్ అనేది దక్షిణ ధ్రువంపై ఇప్పుడు ల్యాండ్ అయ్యింది. ఆ దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయిన తర్వాత కూడా అక్కడ ఉన్న పరిస్థితులు, అలాగే అక్కడ ఉన్న విజువల్స్ అన్నీ మనకు చూపించడానికి అక్కడ ల్యాండ్ అయిందని మనకి తెలుస్తుంది. అలాగే చంద్రయాన్ 3 అక్కడ ఉన్న పరిస్థితులు, అలాగే అక్కడ ఉన్న సంఘటనలు మనకి తెలియడానికి ఆ చంద్రయాన్ 3 పంపిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఏ క్లాసు, నువ్వు ఏం చదువుకున్నావు, నీ పేరేంటి? నా పేరు శ్రావణి, నేను 10th క్లాస్ చదువుతున్నాను. శ్రీ జ్ఞాన సరస్వతి స్కూల్ నుండి వచ్చాము. అలాగే ఈరోజు మనకు ముందు 10th చంద్రయాన్ 1 చంద్రయాన్ 2 ఫెయిల్ అయినందుకు ఇప్పుడు చాలామంది చాలా టెన్షన్గా ఫీల్ అయ్యారు. చంద్రయాన్ 3 ఇప్పుడు ల్యాండ్ అయ్యింది. అక్కడ ఉన్న సంఘటనలు మరియు అక్కడ ఉన్న విషయాలను మనం చాలా తెలుసుకోవాలని చంద్రయాన్ 3 పంపించినారని అనుకుంటున్నాను. అలాగే చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ అయినందుకు భారతదేశం మొత్తం కూడా చాలా సంతోషం తప్పొంగిపోతుంది. అలాగే మనం కూడా భారతదేశానికి చాలా గౌరవాన్ని చంద్రయాన్ 3 తీసుకొని వచ్చిందని నేను భావిస్తున్నాను. అలాగే చంద్రయాన్ 3 సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయ్యిందని నేను చాలా సంతోషంగా కోరుకుంటూ జై హింద్ జై భారత్. ఓకే, చక్కగా వివరించింది. నువ్వు ఫ్యూచర్లో నీగా అనుకున్నావా, నువ్వు ఏమన్నా అంటే చంద్రుడి మీదకి వెళ్ళాలని అనుకుంటున్నావా నువ్వు ఏమన్నా? నేను సైంటిస్ట్ కావాలని అనుకుంటున్నాను. నేను కూడా ఒక అబ్దుల్ కలాం లాంటి వారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను కూడా ఒక వరల్డ్ ఫేమస్గా అవుతానని నీ పేరేంటమ్మా? ఉషశ్రీ. ఉషశ్రీ, ఏ క్లాస్ చదువుతున్నావు? 10th క్లాస్. 10th క్లాస్. ఇప్పుడు చంద్రయాన్ 3 ప్రయోగం ద్వారా చంద్రుడి మీదకి మన దక్షిణ ధ్రువం మీద దిగింది మనకి విక్రమ్ ల్యాండర్. దాని గురించి వివరంగా చెప్పు ఒకసారి. ఇప్పుడు మనకి విక్రమ్ ల్యాండర్ దిగడం వల్ల మనకి చంద్రుడి మీద ఏముందో ప్రతి ఒక్కటి తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు దాని ద్వారా మనం చంద్రుడి గురించి నాలెడ్జ్ని సంపాదించవచ్చు. అక్కడ హ్యూమన్ లైఫ్ అనేది పాసిబుల్లా లేదా, దానిపైన ఏమేమి ఉన్నాయి, వాటర్ అవైలబిలిటీ ఉందా లేదా, చంద్రుడి మీద అసలు హ్యూమన్ బతకచ్చా లేదా అనేది దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఇది సక్సెస్ అవ్వడం చాలా సంతోషకరమైన విషయం. ఓకే, ఫ్యూచర్లో నువ్వు ఏమనుకుంటున్నావు? నేను టీచర్ అవుదాం అనుకుంటున్నాను. సైంటిఫిక్ నాలెడ్జ్ సంపాదించాలి. సైంటిస్ట్. ఓకే.